ఎట్లా ఉంది సినిమా? సూపర్. ఎట్లా ఉంది సినిమా? సూపర్. ఎల్కేజీ సినిమా. అంటే ఎవరికి అర్థం కాదనుకోకరి, అందరికి అర్థమవుతుంది. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బాగుంది సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ గారిది నా తోడలా ఉంది. ఏంటిది మీరేదో అనుకునేరు? చెయ్యి చెయ్యి. హైట్ వెయిట్ పర్సనాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది. సూపర్ సాంగ్స్ మ్యూజిక్ ఫైట్స్ ఫైట్స్ బాగా చాలా బ్రహ్మాండంగా ఫైట్స్ నచ్చినాయి నాకు. ఆర్మీ సైన్యం ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. మదర్ సెంటిమెంట్, ఫ్రెండ్షిప్ చేస్తాడు, ఫ్రెండ్షిప్ చేస్తారు, మోసం చేస్తారు, అట్లా ఉంది సినిమా. హీరోయిన్కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. హీరో గారికి ఇచ్చారు, కథకి ఇచ్చారు, అందుకనే ఈరోజు ఆ స్థాయిలో ఉంది ఆ సినిమా. ఇప్పుడు అమ్మాయిని చూపించి, నడుము చూపించి, బొడ్డు చూపించి, ఇంకేదో చూపించి, ఇంకేదో చూపిస్తే ఏం పోవు సినిమాలు. 5 మంది 10 మంది నాలాంటి వాళ్ళు చూస్తారు తప్ప అందరు చూడరు. ఇప్పుడు ఈ సినిమా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, చుట్టాలు, పక్కాలు అందరూ వెహికల్ కార్ కట్టుకొని ఒకటే కుటుంబం కుటుంబం పోయచ్చు, ఒకటే సీట్లో కూర్చొని చూడొచ్చు. అట్లా ఉంది సినిమా. అందుకనే ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది అని అంటున్నా. అది చాలా తప్పు భయ. చూడకుండా పేక్ చేయొద్దు ఎప్పుడైనా. ఒక వ్యక్తిని మనం ఎప్పుడైనా మన లైఫ్లో వానికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయొద్దు. వానికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయొద్దు. ఇప్పుడు నువ్వు నిజంగా సినిమా చూడు, చూసిన తర్వాత నీకు నిజంగా బాగలేదంటే బాగలేదని చెప్పే స్వేచ్ఛ నీకు రాజ్యాంగం హక్కిచ్చింది. బాగలేని దాన్ని బాగలేదు అనే హక్కు ఇచ్చింది, కానీ బాగున్న దాన్ని బాగలేదు అనే హక్కు లేదు. లేదు లేదు, దాని దీనికి సంబంధం లేదు. లేదు లేదు, అది తప్పు. కాకపోతే ఏంటంటే ప్రభాస్ గారు ఒక సినిమాకు 100 కోట్లు తీసుకుంటున్నాడు భయ్యా. ఒక్క సినిమాకి ప్రభాస్ గారు 100 కోట్లు తీసుకుంటున్నాడు. 100 కోట్లు అవసరమా ఆయనకి ఇవ్వడం, ఈయన తీసుకోవడం అవసరమా అనుకున్నా. ఈ సినిమా చూసిన తర్వాత 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు తీసుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఫుల్ డబ్బులు, 100 కోట్లు పెట్టుబడి పెడితే 1000 కోట్లు వస్తున్నాయి, 1000 కోట్లు పెట్టుబడి పెడితే 100 కోట్లు వస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఇస్తే తప్పు లేదు కదా, తీసుకుంటే తప్పు లేదు కదా, అట్లా ఏం లేదు భయ్యా.